ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. Dear children, a very good morning to you all. Good morning children. పిల్లలు, మరి మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పారా? చెప్పండి. గుడ్, గట్టిగా చెప్తున్నారు, నాకు వినిపించింది. గుడ్ మార్నింగ్ మేడం అన్నారు. గుడ్, గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అలవాటు. మనకంటే పెద్దవారిని, మనతోటి వారిని, అలాగే మనకంటే చిన్నవారిని కలిసినప్పుడు ఉదయం పూట ప్రతి ఒక్కరిని మనం గ్రీట్ చేసేటువంటి పదమే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అలవాటు. మీరందరికీ గుడ్ మార్నింగ్తో విష్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే ఒక మంచి అలవాటు మీరు నేర్చుకున్నట్టే. ఓకేనా? రైట్. మరి ఈరోజు కార్యక్రమంలోకి మొదటిగా చేసేదేంటి? ప్రార్థన. లెట్స్ బిగిన్ అవర్ డే విత్ ప్రేయర్. మనం ప్రార్థనతోటి ఈరోజు కార్యక్రమాలని ప్రారంభించుకుందాం. అరే, నేను ప్రేయర్ అనగానే మీరందరూ చక్కగా గబగబా లేసి నుంచుంటున్నారు. వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. వెరీ గుడ్ చిల్డ్రన్. నుంచున్నారు కదా. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి? అరే, భలేగా చేతులు జోడించేసేసారు. వెరీ గుడ్. ఆ తర్వాత కళ్ళు మూసుకోవాలి. ఇక్కడ నేను మీకు ప్రార్థనా గీతం వినిపిస్తుంటాను. మీరు కూడా రాగయుక్తంగా పాడుతూ ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద వరల్డ్ వీ సీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద హ్యాండ్స్ యూ గివ్. థ్యాంక్ యూ గాడ్. గుర్తొచ్చేసిందా? మరి ఇప్పుడు ఆ పాటంతా కూడా పాడేద్దామా? థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద అంటూ మొదలు పెట్టేసుకుందాం. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద వరల్డ్ వి సీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద హ్యాండ్స్ యు గివ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద ఫుడ్ వి ఈట్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. 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 మరి ఇప్పుడు హిందీలో ప్రార్థన కూడా చూసేద్దాం. लोगों का सहारा है भगवान, सबसे प्यारा है. सब लोगों का सहारा है भगवान, के घर में उजाले ही उजाले है. प्यार ही प्यार है भगवान के घर में, उजाले ही उजाले है. प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, हमको मन की शक्ति देना कदा. మరి ప్రార్థన అయిపోయింది కదా. ప్లీజ్ సెటిల్ డౌన్, కూర్చోండి. గబగబా కూర్చోవాలి మీరందరూ కూడా. మీరందరూ కూర్చున్నారు కదా. మరి ఈరోజు కార్యక్రమంలోని మొదటి అంశంలోకి వెళ్దాం. అది నేను నా పరిసరాలు. నేను నా పరిసరాల్లో ఈరోజు యాక్టివిటీ బుక్ లేదా వర్క్ బుక్ ఎలా చేయాలో చూద్దాం. నేను నా పరిసరాలు దీంట్లో యూకేజీ పిల్లలకు అనగా 4+ పిల్లలకు సంబంధించిన ఒక అభ్యసన పుస్తకం నుంచి 2 అభ్యసన పత్రాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పేజ్ నెంబర్ 25 and 26. చూడండి ఇక్కడ మన అభ్యసన పత్రం ఎలా ఉందో. ఇది పేజ్ నెంబర్ 25, ఎల్కేజీ పిల్లలకి సంబంధించినటువంటిది. మనం తినే ఆహారం. మనం తినే ఆహారం సబ్జెక్ట్ అన్నమాట. ఆ అంశంలో మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటో చూద్దాం. క్రింద ఇచ్చిన మూడు వరుసలలో ఇక్కడ మనం 4 అని చదువుకుందాం. ఈ క్రింద ఇచ్చిన 4 వరుసలలో ఉన్న ప్యాటర్న్స్ను బిడ్డను గుర్తింపచేసి పైనుండి క్రింద గడులలో ప్యాటర్న్స్లో లోపించిన చిత్రాలను గుర్తించి పూర్తి చేయాలి. ఇది ప్యాటర్న్స్. ఇది ఒక వరుస, ఏ వరుస. వరుస అంటే మనం ఇలా కిందికి చూస్తాం. ఇది బి వరుస, ఇలా కింది వరకు చూస్తాం. తరువాతది సి వరుస, చివరిగా డి వరుస. ఇందులో ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యారు పిల్లలు. మీరు బాగా గ్రహించాలి, చక్కగా చూడాలి, ఓకేనా? చూద్దాం. ఇది ఫస్ట్ చూడండి, గమనించండి. ఏంటిది పిల్లలు? చెట్టు. వెరీ గుడ్. ఇదేంటి? ఆకు. వెరీ గుడ్. మరి ఇది గుమ్మడి పండు, గుమ్మడి కదా. ఫస్ట్ ఏమొచ్చింది? చెట్టు. ఆ చెట్టు తర్వాత ఆకు, ఆకు తర్వాత ఏమొచ్చింది? గుమ్మడి, గుమ్మడి. మరి ఈ ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నామా చూద్దాం. తర్వాత ఏమొచ్చింది? చెట్టు. తర్వాత చూడండి, ఇక్కడ చెట్టు ఉంది, మళ్ళీ ఇక్కడ చెట్టు వచ్చింది. చెట్టు తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ ఆకు వచ్చింది. మరి ఇక్కడ చెట్టు తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ కూడా ఆకు వచ్చింది. మరి చెట్టు తర్వాత ఆకు తర్వాత ఏమొచ్చింది? గుమ్మడి. మరి ఇక్కడ ప్యాటర్న్లో ఏముందో చూద్దాం. చెట్టు, ఆకు, తర్వాత చూడండి, చెట్టు, ఆకు, తర్వాత గుమ్మడి. కరెక్ట్. మరి ఇప్పుడు చెట్టు, ఆకు, మరి ఇక్కడ ఆకు, ఆకు ఉంది కదా. ఆకు అయ్యాక గుమ్మడి రావాలి కదా. ఈ గుమ్మడిని ఇక్కడ మనం గీయాలి. నేను గీస్తున్నా, మీరు కూడా గీసేయాలి. చక్కగా ఇలా గుండ్రంగా ఉంది కదా, వచ్చేసి ఇలా మనకి కనిపిస్తుంది, రైట్? ఇది గుమ్మడి. నేను గుమ్మడిని గీసాను, మరి మీరు కూడా గీయాలి. మరి సరే, బాగుంది కదా ఈ ప్యాటర్న్స్. ఇది చూద్దాం, బి వరుసలో ఎలాగో చూద్దాం. ఏంటిది? ఏంటిది? తెలిసిందా? ఏంటిది? చేప. ఏంటిది? క్యారెట్. ఏంటిది? మిరప. ఫస్ట్ ఏమొచ్చింది? చేప, తర్వాత క్యారెట్, ఆ తర్వాత మిరప. మరి ఆ ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుదామా? చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది? చేప, దెన్ క్యారెట్ అండ్ దెన్ మిరప. ఫైనల్గా ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది? చేప, ఇక్కడ మిస్సింగ్, ఇక్కడ మిరప. చేప, క్యారెట్, దెన్ మిరప. ఫైనల్గా ఇక్కడ చేప ఉంది, మిరప ఉంది, మధ్యలో ఏం మిస్సింగ్ పిల్లలు? చేప, క్యారెట్. ఇక్కడ క్యారెట్ మిస్ అయింది కదా, నేను ఇలా గీసేసాను. ఏంటిది పిల్లలు? క్యారెట్. మరి మీరు కూడా క్యారెట్ని గుర్తించి గీసేయండి. తర్వాత సి. ఇప్పుడు మీకు బాగా ఆడడం వచ్చేసింది కదా, గుర్తుపట్టడం ప్యాటర్న్స్ని. ఇప్పుడు మీరు చకచకా చెప్పాలి. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? మామిడి చెట్టు. ఇది మామిడి పండు, రైట్? మరి ఇది మామిడి పండుతో జ్యూస్ చేసి ఇక్కడ చక్కగా జ్యూస్ పెట్టారు, జ్యూస్ గ్లాస్, రైట్? ఫస్ట్ ఏమొచ్చింది? మామిడి చెట్టు, మామిడి పండు, మామిడి జ్యూస్, మామిడి పండు రసం. ఇక్కడ మామిడి చెట్టు మిస్సింగ్, జ్యూస్. ఓకే, మామిడి చెట్టు మిస్సింగ్, జ్యూస్. అరే భలే చెప్పేస్తున్నారు. మామిడి చెట్టుకి జ్యూస్కి మధ్యన ఏం రావాలి? మామిడి చెట్టు. చూడండి, మామిడి చెట్టు, మామిడి పండు, జ్యూస్. మామిడి చెట్టు, మామిడి పండు, వెరీ గుడ్, జ్యూస్. మరి మామిడి పండును నేను ఇక్కడ గీసేస్తున్నా. ఓకే, ఇది మామిడి పండు. ఓకే సరే మరి ఇక్కడ లాస్ట్ వరుసకు వచ్చేసిద్దాం చూడండి యాపిల్ గ్రేప్స్ సారీ యాపిల్ ద్రాక్ష తర్వాత ఏమొచ్చింది మళ్ళీ యాపిల్ వచ్చింది మళ్ళీ ద్రాక్ష యాపిల్ ద్రాక్ష యాపిల్ ద్రాక్ష యాపిల్ ఏం రావాలి yes ద్రాక్షా వెరీ గుడ్ మరి నేను ఇక్కడ ద్రాక్ష పళ్ళ గుత్తిని గీసేస్తున్నా మీరు కూడా గీసేయాలి చూసారా ద్రాక్ష పళ్ళ గుత్తి వచ్చేసింది పిల్లలు మరి మీరు కూడా చేసేయాలి ఈ రకంగా మీరు ప్యాటర్న్ ని గుర్తిస్తూ ఎక్కడ ఏ ప్యాటర్న్ మిస్ అయిందో గమనిస్తూ దాన్ని చిత్రంగా గీయాలి మీకు ఎలా వస్తే బొమ్మని అలాగే గీయాలి కానీ చెప్పడం మటుకు ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు చూద్దాం తర్వాతి పేజ్ వెరీ గుడ్ చిల్డ్రన్ మనం ఇప్పుడు పేజ్ నెంబర్ 25 చేసేసాము ఇప్పుడు 26 చూద్దాం ఓకేనా మనం తినే ఆహారం టీచరు పిల్లలతో మార్కెట్ గురించి మాట్లాడాలి ఇందాకే చెప్పుకున్నాం కదా వెజిటబుల్ మార్కెట్ గురించి మనం చూసాము చెప్పుకున్నాము అమ్మా నాన్న ఇంట్లో వారితో కలిసి మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం తినే ఆహారానికి సంబంధించి ఏవేవి కొని ఇంటికి తీసుకొస్తారు ఏమేం కొనుక్కొస్తారు చిత్రాలను చూసి కూరగాయలకు పండ్లకు తగినట్లుగా రంగులు వేయమనండి ఓకేనా తీపి వస్తువులకు టిక్ గుర్తు ధాన్యాలకు రౌండప్ గుర్తు పెట్టాలి అర్థమైందా మీరు మీ పేరెంట్స్తో కలిసి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళండి ఒకవేళ మీరు వెళ్ళకపోయి ఉంటే మీ పేరెంట్స్ ఏం తీసుకొని వచ్చారో చూడండి ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలు మనం చెప్పుకుందాం వీటికి కలర్స్ లేవు కాబట్టి మనం కలర్స్ని వేసేద్దాం ఆ తర్వాత ఈ వరుసలో చూడండి ఇక్కడ ఏమేమి కూరగాయలు ఇచ్చారు ఇది టమాటా ఇక్కడ వంకాయ ఓకే ఇది వంకాయ ఇది వంకాయ తర్వాత క్యారెట్ కీర దోసకాయ ఇవి పండ్లు చూడండి కూరగాయలు పండ్లు స్వీట్లు ఆహార ధాన్యాలు పండ్లలో యాపిల్ మ్యాంగో మామిడి కమలాఫలం అనాస పండు వీటికి రంగులు లేవు కాబట్టి ముందుగా మనం ఇక్కడ రంగులు వేసేద్దాం నేను మీకు ఒకటి రెండు చూపిస్తాను ఆ తర్వాత మీరు వాటికి వేసేయాలి టమాటా పిల్లలు టమాటా ఏ కలర్ రెడ్ కలర్ ఇక్కడ నేను ఈ రెడ్ కలర్ని వాడుతున్నాను ఓకే ఇది టమాటా అయితే ముందుగా ఒక అవుట్లైన్ గీసేయండి పిల్లలకి వాళ్ళకి గీసేస్తారు మరి పైన తొడిమ ఉంది కదా ఈ తొడిమకి మనం గ్రీన్ కలర్ వేసేద్దాం రైట్ తర్వాత ఏంటది పిల్లలు వంకాయ మరి వంకాయకి వంకాయ రంగు వేయాలి లేదా నా దగ్గర ఉన్నటువంటి ఈ బ్లూ కలర్ నింపుతున్నాను వంకాయ రంగు ఉంటే ఖచ్చితంగా దాంతో నింపండి బ్లూ కలర్ వంకాయలు కూడా ఉంటాయి కదా అందుకని నేను ఇది నింపాను తర్వాత క్యారెట్ క్యారెట్ ఏ రంగు పిల్లలు ఆరెంజ్ సో నేను ఆరెంజ్ నింపేశాను ఇక్కడ తొడిమకి మళ్ళీ గ్రీన్ కలర్ వేసేస్తున్నాను కీర దోసకాయ ఆకుపచ్చ రంగు సో ఈ విధంగా నేను కూరగాయలకు సంబంధించిన అన్ని చిత్రాలకి రంగులు నింపాను ఇప్పుడు పండ్లకి రంగు నింపేద్దాం ఫస్ట్ యాపిల్ అవుట్లైన్ గీసేసాము దీనికి రంగు నింపేసేయాలి నింపేసాము ఆ తర్వాత ఆకుకి కూడా రంగు నింపేశాను తొడిమకు కూడా రంగు నింపాను ఆ తర్వాత ఓకే నెక్స్ట్ మామిడి పండు ఏ కలర్ ఎల్లో పసుపు రంగు కాబట్టి దానికి కూడా నేను రంగు వేసేసాను తొడి ఆకు కూడా గ్రీన్ కలర్ వేసేసాను తర్వాత కమలాఫలం ఈ సీజన్లో బాగా దొరుకుతుంది పుల్లగా ఉంటుంది బాగుంటుంది కదా ఆరెంజ్ నారింజ రంగుని చక్కగా వేసేసాము రైట్ నెక్స్ట్ ఫ్రూట్ ఏంటి అనాస పండు. అనాస పండు పైన బ్రౌనిష్గా, కొంచెం కొంచెం ఆరెంజిష్గా, కొంచెం కొంచెం గ్రీనిష్గా అన్ని రంగులు కలిపి ఉంటుంది కదా. సో మీ ఇష్టం, మీరు ఏదైనా ఒక్క రంగు తీసుకోవచ్చు, ఏది ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ తీసుకొని దానికి వేసేసి ఆకులు మట్టుకు గ్రీన్ కలర్ వేసేసేయండి. ఓకేనా? మీరు అది చూసారా, ఇక్కడ మనం కూరగాయలకి ఇక్కడ మీకు రెడ్డే వేసాను, లైటింగ్లో అలా అనిపిస్తుంది. కూరగాయలకి రంగులు వేసాము, పండ్లకి రంగులు వేసాము. తరువాత నెక్స్ట్ ఏంటి? స్వీట్స్. స్వీట్ అన్నిటికీ ఏం పెట్టమన్నారు? ఇక్కడ ఏ గుర్తు పెట్టమన్నారు? టిక్ గుర్తు పెట్టమన్నారు. ధాన్యానికి ఏం పెట్టమన్నారు? సర్కిల్ గుర్తు పెట్టమన్నారు. స్వీట్ ఇదేంటి పిల్లలు? లడ్డు. మరి లడ్డూకి ఏం గుర్తు పెడదాం? టిక్ పెట్టేసేద్దాం, రైట్. ఇది కలాకండ్. కలాకండ్కి ఏం పెడదాం? సర్కిలా రౌండ్? టిక్కా. టిక్. కోవా. కోవాకి టిక్కా సర్కిలా? కాజు బర్ఫీ. ఇది కూడా స్వీటే, స్వీట్ కాబట్టి తీయగా ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ మనం సర్కిల్ పెట్టాం. మరి ఇక్కడ బియ్యం. బియ్యం ఏంటి? రౌండ్. ధాన్యం కదా, వండుకొని తింటాం కదా. జొన్నలు, జొన్న రొట్టెలు చేస్తాం. బియ్యం వండితే అన్నం అవుతుంది, జొన్నలు జొన్న రొట్టె అవుతుంది. ఇది సజ్జలు. సజ్జలతో ఏం చేస్తారు? సజ్జ రొట్టె చేస్తారు లేదా జావా కాస్తారు. కాబట్టి ఇది కూడా రౌండ్. స్వీటా ఇది? స్వీట్ అయితే టిక్ పెడదాం. స్వీటా? నో. కాబట్టి సర్కిల్. బియ్యం స్వీటా? నో, అందుకని సర్కిల్ చేసాం. ఇక్కడ జొన్నలు స్వీటా? నో, అందుకని సర్కిల్ చేసాం. చివరిగా గోధుమలు. గోధుమలు స్వీటా? నో, కాబట్టి ఏం చేయాలి? సర్కిల్ చేయాలి. మనం ఈ విధంగా అభ్యసన పత్రాన్ని పిల్లల చేత చేయించాలి. చివరిగా మనకి ఇక్కడ ఏమన్నారంటే తల్లిదండ్రులతో కలిసి పిల్లలు మార్కెట్కి వెళ్ళడం, తెచ్చిన ఆహార పదార్థాలను గుర్తించి రంగులు వేయించడం కూడా చేయించాలి. ఈ విధంగా నేర్చుకునేటువంటి అంశాన్ని పిల్లలు చక్కగా గ్రహిస్తారు. తరువాతి అంశం పూర్వగణితం. పూర్వగణితంలో మనం ఇప్పుడు 9వ అంకె గురించి తెలుసుకుంటున్నాం. మరి 9వ అంకెకి సంబంధించిన 5 విధానాలు కూడా అయిపోయాయి కదా. మరి తదుపరి విధానాలను కూడా ఇప్పుడు రమా మేడం గారు చెప్తారు. మనం చూద్దాం, విందాం, తెలుసుకుందాం, నేర్చుకుందాం, చివరిగా చేద్దాం. ఓకేనా? మరి 9వ అంకెకి సంబంధించినటువంటి మరిన్ని విధానాలు, మిగిలినటువంటి విధానాలని ఇప్పుడు చూసేద్దాం. పూర్వగణితంలో 9 అంకె గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో 9 అంకె అనేది మనము నేర్చుకుంటా ఉన్నాము. 9 మీరంతా కూడా 9 అంకె ఎలా ఉంటుందో చూశారు కదా పిల్లలు. చూసారా, నిన్న మనం మీకు చూపించాను. అయితే అలాగే ఇక్కడ మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఒకసారి. 9 దీన్ని మనం ఏమంటాం? 9 అంటాం. మరి మీరంతా గట్టిగా చెప్పాలి, 9. సరే, ఇంకా మరికొన్ని అంకెలు కూడా ఇప్పుడు మనము విధానము 6 ద్వారా ఈ 9 అంకె పరిచయం అనేది ఎలా చేయాలి అనేది మనము విధానము 6 గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి ఈ పుస్తకంలో ఇచ్చినట్టుగా విధానము 6 ద్వారా 9 అంకె పరిచయం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను. సరే, అలాగే ఈ అంకెలు కూడా మీరు గుర్తించాలి. అంటే మనము 1 నుండి 9 అంకెల కార్డులు ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్క అంకెను పిల్లవాడికి మళ్ళొకసారి పరిచయం చేయాలి. పిల్లలు ఇదేం అంకె చెప్పండి? ఏం అంకె? 7 కదా. ఇది 1, అవునా? వెరీ గుడ్. మరి ఇది 2, ఓకేనా? ఇది చూసాం మనం, 7 కదా. ఇది 4, వెరీ గుడ్. ఇది 8, చక్కగా చెప్తున్నారు. ఇది 5, గుడ్. ఇది 6, ఇది ఇప్పుడు చెప్పారా. ఇప్పుడు మీరేం చేయాలంటే, అయితే మనము ఈ విధానము ఎలా చేయించాలి అంటే, ముందుగా మనము 1 నుండి 9 అంకెల కార్డులు తయారు చేసుకోవాలి. అలాగే ఇలాగా చుక్కల కార్డులు కూడా తయారు చేసుకోవాలి. 1 నుండి 9 చుక్కలున్న కార్డులు. ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. పిల్లలు ఇవన్నీ చుక్కలు ఉన్నాయి లెక్క పెట్టండి. చక్కచక్క లెక్క పెట్టేసి చెప్పాలి నాకు ఎన్ని చుక్కలు ఉన్నాయి. ఎన్ని చుక్కలు ఉన్నాయి? 8. లెక్క పెడుతున్నారా? లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. ఆహా, ఇప్పుడు ఇవన్నీ చుక్కలు ఉన్నాయి. లెక్క పెట్టారా? 1 2 3 4 5 6. ఇవి 1 2 3 4 5 6 7 చుక్కలు ఉన్నాయి. ఇది ఒక చుక్క ఉంది. ఇది లెక్క పెట్టండి. 4 చుక్కలు ఉన్నాయి కదా, వెరీ గుడ్. ఇది ఎన్ని చుక్కలు ఉన్నాయి? 2 చుక్కలు ఉన్నాయి. ఇది ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 చుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చుక్కలు ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 చుక్కలు ఉన్నాయి. ఇది 3 చుక్కలు ఉన్నాయి. సరే, ఈ విధంగా పిల్లలందరూ కూడా ఆ చుక్కలు అవన్నీ కూడా లెక్క పెట్టేటట్టుగా మనము అవకాశాలు ఇవ్వాలి. లెక్క పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఈ చిత్రపటాలు, ఈ చుక్కలు ఉన్నాయి కదా, ఈ చుక్కల కార్డులన్నీ నేను ఇలాగా పెడుతున్నాను. మీరంతా ఏం చెయ్యాలి అనంటే, అంకెల కార్డులతోటి జతపరచాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయో మనమంతా లెక్కించాం కదా. లెక్కించిన తర్వాత వీటిని మనము అంకెల కార్డులతోటి జత చేయాలి. ఇప్పుడు జత చేద్దామా? మరి ఇప్పుడు జత చేద్దాం. మనం ఈ అంకెల కార్డులతోటి ఈ చుక్కలని జత చేద్దాము, సరేనా? సరే, ఇక్కడ మనకి కార్డులు ఉన్నాయి, సరేనా? ఇక్కడ కార్డులు ఉన్నాయి. ఇక్కడ కార్డులు పెడుతున్నాను నేను. ముందుగా 3 అంకె కార్డు మనం జత చేద్దాం. 3 చుక్కల కార్డులు ఎక్కడున్నాయో చెప్పండి. ఎక్కడున్నాయి పిల్లలు 3 చుక్కల కార్డులు? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. 1 2 3 చుక్కల కార్డులు, సరేనా? మరి జత చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయి పిల్లలు? 5 కదా. మన దగ్గర కార్డులు ఉన్నాయి, చూద్దాము. 5 కార్డు ఉంది. 5 కార్డుతోటి జత చేద్దాం. ఇప్పుడు నా చేతిలో 8 కార్డు ఉంది. 8 చుక్కల కార్డులు ఎక్కడున్నాయి చూసి చెప్పాలి మీరు నాకు. 8 చుక్కల కార్డులు ఎక్కడున్నాదో చూసి చెప్తున్నారా? చెప్పాలి చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఉన్నది. మనం దీంతో జత చేద్దాం. ఇప్పుడు నా దగ్గర 4 కార్డు ఉంది. 4 కార్డు. మరి ఇక్కడ 4 చుక్కల కార్డులు ఎక్కడున్నది చూసి చెప్పండి. ఎక్కడున్నది 4 చుక్కల కార్డులు? ఇక్కడ కనిపిస్తుంది 4 చుక్కల కార్డు, అవునా? దీనికి జత చేస్తున్నాను, సరే. తర్వాత నా దగ్గర 7 కార్డు ఉంది. మరి 7 చుక్కల కార్డులు ఎక్కడున్నది చూసి చెప్పండి. 7 చుక్కల కార్డు ఎక్కడున్నది? ఇక్కడ కనిపిస్తుంది, అవునా? సరే, దీంతో నేను జత చేశాను. ఓకే, పక్కకు పెడతాను. ఇప్పుడు నా చేతిలో 2 కార్డు ఉంది. 2 చుక్కల కార్డు ఎక్కడుంది చెప్పండి. ఇక్కడ రెడీగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించింది, పెట్టేశాను. ఇక్కడ చూడండి, 1 1. ఈ 1 చుక్క ఎక్కడ? ఇక్కడ కనిపిస్తుంది, జత చేసాం. అలాగే 9 ఎక్కడున్నది చుక్కలు? 9 చుక్కలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇక్కడ కదా, దీంతో జత చేస్తున్నా. చివరిగా 6 ఉంది నా దగ్గర. 6 కార్డు. ఆరు చుక్కలు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి కదా, మరి జత చేస్తున్నాను. సో ఈ విధంగా పిల్లల చేత చుక్కల కార్డులతోటి మనకు అంకెల కార్డు ఏదైతే ఉందో అంకెల కార్డుతోటి జత చేయించాలి. ఇది మనకి విధానము 6. పోతే విధానం 7 చూద్దాం మనం. ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రంలో విధానం 7 ఇక్కడ చూపిస్తున్నారు, చూద్దాం మరి ముందుగా. మీరు అంకెల ఆటని 9 వరకు బాగా లెక్కించారు, చాలా చక్కగా ఆడారు, వెరీ గుడ్. ఓకే, చూసారు కదా ఈ ఆటను, అర్థమైందా మీకు? పిల్లల చేత ముందుగా చుట్టూ గుండ్రంగా పరిగెత్తిస్తున్నారు. ఏ అంకె చెప్తే ఆ అంకె ప్రకారంగా అంతమంది పిల్లలు ఒక గ్రూప్గా వెళ్ళి నిల్చున్నారు. ఇది ఆట. అంటే గుండ్రంగా తిరుగుతూ 6 అనగానే మధ్యలోకి 6 పిల్లలు రావడము, 9 అంటే 9 మంది పిల్లలు రావడము. ఇప్పుడు మనం 9 పరిచయం చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఖచ్చితంగా 9 మంది పిల్లలతోటి ఆడించాల్సి ఉంటుంది. 9 మంది పిల్లలతో ఆడించినప్పుడే ఆ అంకె గురించి పిల్లలకు తెలుసుకోగలుగుతారు. సో ఎక్కువసార్లు 9 చెప్పాలి, కొన్నిసార్లు మిగతా అంకెలు కూడా చెప్తూ ఉండాలి. మళ్ళీ తర్వాత కూడా లెక్కించారు, చూసారా ఎంతమంది పిల్లలు ఉన్నారనేది లెక్కించారు. ఈ విధంగా ఈ విధానం ద్వారా ఈ ఆట ఆడించారు. అయితే మనకి ఈ విధానం ప్రకారంగా ఒక అంగన్వాడీ సెంటర్ పరిధిలో, ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంలో యాక్టివిటీస్ జరగడం లేదు కాబట్టి బయట పిల్లల చేత ఎలా ఆడిస్తున్నారో చూద్దాము. ఇది 8 అంకెకు సంబంధించిన ఆట, కానీ బయట పిల్లల చేత ఒక అంగన్వాడీ టీచర్ ఆడిస్తుంది, చూద్దాం. నేను ఏ అంకె చెప్తే అంతమంది గుంపు అయిపోవాలి, సరేనా? రెడీ? 7 అంటే 7, వారానికి రోజులు 7, 8 అంటే 8, దిక్కులు మూలలు 8, 8. మీరు 8 మందా? లెక్క పెడదామా? रेंडु मूडु नालुगु ऐदु आरु एनिमिदि। वेरी गुड पिल्लल क्लाप्स। मल्ली मल्ली వారానికి రోజులు 7 8 అంటే 8 దిక్కులు మూలలు 8 రన్ 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 7 7 పిల్లలు మీరు ఏడుగురా లెక్క పెట్టండి ఒకసారి 7 वेरी गुड 7 అనండి మళ్ళీ మళ్ళీ ఇంకో 7 8 అంటే 8 దిక్కులు మూలలు 8 రన్ 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 8 8 పిల్లలు మీరు 8 మందా బైట పిల్లల చేత ఆడిస్తా ఉన్నారు। సో మీరు కూడా వీలైనంత వరకు పిల్లలు కొన్ని చోట్ల గుంపులు గుంపులుగా ఆడుకుంటూ ఉన్నారు। మీరు అంగన్వాడీ పరిధిలో మీరు బయటికి వెళ్ళినప్పుడు పిల్లల చేత ఈ విధంగా ఆటలు ఆడించండి। తర్వాత మరొక విధానం ఏంటంటే విధానం 8లో మనకి 9 అంకె రాయడం అనేది బ్లాక్ బోర్డు మీద పిల్లలకి రాసి చూపించాలి। ఎలా రాయాలో ఒకసారి మనము చూద్దాము। నిదానంగా మనము బ్లాక్ బోర్డు మీద 9 అంకెను రాయాలి। పిల్లలు ఇక్కడ నేను రాస్తున్నాను, మీరంతా కూడా జాగ్రత్తగా చూడండి। 9 ఎలా రాయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం, సరేనా? 9 ముందుగా ఒక గుండ్రం గీయాలి, అంటే పూర్తిగా గుండ్రం గీయాల్సిన అవసరం లేదు। తర్వాత ఇక్కడ పైనుండి కిందికి నిలువు గీత 9। మళ్ళీ చూద్దాము, పైనుండి కిందికి నిలువు గీత। సో పిల్లలకి పెద్దగా 9 రాయించి ఒకసారి మళ్ళీ చూద్దాము, 9 పైనుంచి కిందికి। ఆల్మోస్ట్ గుండ్రము వస్తుంది, పూర్తిగా గుండ్రం గీయొద్దు, అది అర్ధచంద్రాకారం కూడా కాదు, కొంత ఇక్కడ దాకా గీసిన తర్వాత మళ్ళీ పైనుంచి కిందికి నిలువు గీత 9। ఈ విధంగా బ్లాక్ బోర్డు మీద 9 అని గీసిన తర్వాత పక్కన కొన్ని చిత్రాలు గీయాలి। చూసారా, ఇక్కడ మనం ఉదాహరణకి ఇక్కడ పువ్వుల బొమ్మలు గీసుకున్నాం। ఇలాగ చిత్రపటాలు గీసిన తర్వాత పిల్లలను ఒక్కొక్క బిడ్డని పిలిపియాలి, పిలిచి ముందుగా పువ్వులను లెక్కించమనాలి। పిల్లలు ఇప్పుడు పువ్వును లెక్కిద్దాం, పువ్వులు ఎన్ని ఉన్నాయో లెక్కిద్దామా? 1 2 3 4 5 6 7 8 9 9 పువ్వులు ఉన్నాయి। చూసారా, ఈ పక్కన మనకి 9 ఉంది, మరి 9 రాద్దామా? పిల్లలని వేలుతోటి 9 దిద్దమని చెప్పాలి। 9 అది రాసే విధానము పిల్లలకి సరిగ్గా తెలియచేయాలి। 9 చూస్తున్నారా పిల్లలు, 9 నేను ఎలా రాస్తున్నాను? మళ్ళీ చూద్దామా, 9 9। ఈ విధంగా ప్రతి బిడ్డని పువ్వులను లెక్కింపచేయాలి, తర్వాత పక్కన అంకెపై దిద్దించాలి, 9 అంకెపై దిద్దించాలి। సో ఇది మనకి విధానము 8। పిల్లలు ఈరోజు మీరంతా ఇప్పుడు మీరు 9 ఎలా రాయాలో చూశారు కదా, మీరేం చేయాలి అని అంటే అమ్మని అడిగి ఒక బల్బం తీసుకొని లేదా చాక్పీస్ తీసుకొని నేల మీద 9 రాయాలి, 9 రాయాలి। ఇలా చూడండి, 9 9 ఇట్లాగా రాయాలి। రాస్తారు కదా, ఈరోజంతా 9 నేర్చుకోవాలి మీరు। సో ఇది మనకి విధానము 8। విధానము 9లో నేలపైన 9 రాయడం పిల్లల చేత నేలపైన 9 రాయించడం. సో పిల్లలు మీరు ఈ రోజంతా నేల మీద 9 రాయడం నేర్చుకోవాలి. ఓకేనా? ఎన్ని విధానాలు, కానీ అన్నీ చక్కగా ఈజీగానే ఉన్నాయి కదూ. ఇక్కడంతా కూడా టీచర్ పాత్ర ఎక్కువగా ఉంది. మీరంతా కూడా ముందస్తుగా ఇవన్నీ రెడీ పెట్టుకొని విధానాల్ని పిల్లల చేత ఒక్కొక్కరిగా చేయించాలి. అప్పుడే పిల్లలకి అంకెలు గుర్తుండిపోతాయి. తప్పనిసరిగా చేయాలి. మరి ఇప్పుడు తర్వాతి అంశం మనం అభినయ గీతం. అదేనర్రా వెజిటేబుల్స్కి సంబంధించిన పాట. క్యారెట్ క్యాబేజ్ ఉంది కదా, అది లలలా లలలా పాట పాడేద్దాం. స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. ఇంకెందుకు ఆలస్యం, నుంచున్నారా? పాడేద్దామా? రెడీ? బాగుందా పాట? క్యాబేజ్, క్యారెట్ అండ్ బీన్స్. ఈ కూరగాయల మీద పాటని గురించి చూసారు కదా. చాప్ అంటే కట్ చేయడం. లెట్స్ చాప్ సమ్ క్యాబేజ్, లెట్స్ చాప్ సమ్ బీన్స్. ఆ తర్వాత వెజిటేబుల్స్ ఫర్ యూ, మీకోసమే కూరగాయలు. వెజిటేబుల్స్ ఫర్ మీ, నాకు కూడా కూరగాయలు. వెజిటేబుల్స్ ఫర్ యూ అండ్ మీ, మీకోసం మరియు నా కోసం కూడా. సో ఈ పాట చాలా బాగుంది, మీరు నేర్చుకోండి. సరేనా? నెక్స్ట్ మనం ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాం. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి అక్షరం ఎన్. ఎన్ అక్షరానికి సంబంధించిన టెలిఫోన్ ఆట. ఎన్ అక్షరానికి సంబంధించింది మనం నిన్నన్నీ కూడా చూపించుకున్నాం కదా, ఏమేం పదాలు వస్తాయని. అలాంటి కొన్ని పదాలు తీసుకొని టీచర్ పక్కనున్న బిడ్డ చెవిలో చెప్తే వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి చెబుతూ బయటికి పలికించాలి. సో ఎన్ అక్షరానికి సంబంధించిన టెలిఫోన్ ఆటని ఇప్పుడు చూద్దాం. ఎన్ అక్షరంతో వచ్చే పదాలతో టెలిఫోన్ ఆట ఆడుకుందామా? ఆడుకుందాం టీచర్. ఎన్ అక్షరంతో వచ్చే పదాలు నెట్, నైట్, నైట్, నేలు, నేలు, నట్, నట్, నోట్బుక్, నోట్బుక్. ఇప్పుడు నేను హారిక చెవులో ఒక పదం చెప్తాను. హారిక సాయి చెప్పు, సాయి పాపికి చెప్పు, పాపి బంగారం చెప్తున్నానా? ఇంకొక పదం చెప్తాను. ఇంకొక పదం చెప్తాను. నట్. ఇంకొక పదం చెప్తాను, నోట్బుక్. ఇంకొక పదం చెప్తాను, మెయిల్. చెప్పు పాపి. నేల్. 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 గుడ్ పిల్లలు, మీరు తెలిపోనారు, చాలా బాగా ఆడారు. చూసారు కదా, ఇక్కడ ఒక చిన్న సవరణ ఏంటంటే ఈ పదాలు పలికేటప్పుడు నేల్, నట్ అలా పలకాలి. కాస్త తేడాగా ఉండకుండా మనం ఖచ్చితంగా ఆ పదాన్ని పలకాల్సి ఉంటుంది. ఓకేనా? మరి పిల్లలు, నిన్నటి నుంచి మనం ఈ అక్షరాలన్నిటినీ వింటున్నాము, చేస్తున్నాము. మరి ఆ ఎన్ అనే అక్షరం ఎలా ఉంటుంది అనేది మీకు అనిపిస్తూ ఉండొచ్చు కదా, మీకు చూపిస్తాను. మళ్ళొకసారి గుర్తు చేసుకుందామా ఎన్తో వచ్చేటువంటి అక్షరాలు ఏమేమి ఉన్నాయో? ఎన్ తోటి నట్, నట్స్, నెట్, నెక్లెస్, నోస్, నూడిల్స్, ఇవన్నీ కూడా నెయిల్ పాలిష్, ఇవన్నీ కూడా ఎంతోటి వచ్చేటువంటి అక్షరాలు కదా. నెక్, నెక్లెస్, నెయిల్, నెయిల్ పాలిష్, నోస్, నంబర్స్, నోట్బుక్స్, నెయిల్స్. సో వీటన్నిటికి కూడా మొదటి అక్షర శబ్దం న. మరి అక్షరం, ప్రతి పదంలోని మొదటి అక్షరం ఎన్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది నెట్, నెట్లోని మొదటి అక్షరం ఎన్. నెస్ట్, నెస్ట్లోని మొదటి అక్షరం ఎన్. నోట్బుక్, నోట్బుక్లోని మొదటి అక్షరం ఎన్. నంబర్స్, నంబర్స్లోని మొదటి అక్షరం ఎన్. నోస్, నోస్లోని మొదటి అక్షరం ఎన్. నెయిల్ పాలిష్, నెయిల్ పాలిష్లోని మొదటి అక్షరం ఎన్. నెక్లెస్, నెక్లెస్లోని మొదటి అక్షరం ఎన్. నెయిల్ కట్టర్, నెయిల్ కట్టర్లోని మొదటి అక్షరం ఎన్. నైట్, నైట్లోని మొదటి అక్షరం ఎన్. నట్స్, నట్స్లోని మొదటి అక్షరం ఎన్. చివరిగా నూడిల్స్, నూడిల్స్లోని మొదటి అక్షరం ఎన్. పిల్లలు, ఇప్పటివరకు మనం చూసుకున్న పదాల్లోని అన్నిట్లోకి మొదటి అక్షరం ఎన్. చూడండి చూడండి, ఎన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఎన్, ఇక్కడ ఎన్, ఈ రెండు కూడా ఎన్ అక్షరాలే. దీన్ని క్యాపిటల్ ఎన్ అంటాము, దీన్ని స్మాల్ ఎన్. అందరూ చెప్పండి, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్. పిల్లలు, ఇది కూడా ఎన్, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్. ఇది కూడా ఎన్నే, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్. టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ మీరందరూ ఏం చేయాలి అని అంటే, ఈ క్యాపిటల్ ఎన్ మరియు స్మాల్ ఎన్ అని కనిపించేట్లుగా పిల్లలకి తెల్ల కాగితం మీద రాసి కనిపించే విధంగా అంటించాలి. అలాగే వార్తాపత్రికల్లో కానీ, మ్యాగజైన్లో కానీ, పుస్తకాల్లో కానీ ఎక్కడైతే ఈ ఎన్ అక్షరం కనిపిస్తుందో పిల్లల చేత గుర్తింపచేస్తూ వాళ్ళకి చూపించాలి. మీ పిల్లలు, మీలో ఎవరైనా నరేష్, నందిని ఇలాంటి పేర్లు ఉన్నాయనుకోండి, మీ అందరి పేర్లు కూడా ఎంతోటే మొదలవుతాయి. నాగేష్, నాగేశ్వరరావు, నందిని, నందిత, ఇవన్నీ కూడా ఎంతో మొదలయ్యేటువంటి పేర్లు. ఓకేనా? ఇదర్రా ఎన్ అక్షరానికి సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు మనం ఈ నెలకి సంబంధించినటువంటిది సృజనాత్మక యాక్టివిటీ కార్యక్రమం ఏంటంటే, చెట్లు, పండ్లు లేదా ఆకారాలు గీసి దానిపైన పిల్లల చేత పేపర్ని చింపి ఆ చిన్న కాగితం ముక్కల్ని అంటించడం, లేదా ఆ కాగితం ముక్కల్ని మనం ఇలా బాల్స్ లాగా చేస్తూ అంటించడం చేయాలి. సో ఇప్పుడు మనం చెట్లు పండ్లు లేదా ఆకారాలపైన అంటించడం అనేటువంటి సృజనాత్మక కార్యక్రమాన్ని చూద్దాం. మీరందరూ కూడా చేయాలి. టీచరు చక్కగా ఏదైనా ఒక చెట్టు కానీ ఏదైనా ఒక ఆకారం కానీ గీసిచ్చి పిల్లల చేత అంతకుముందే మీరు మనం టేర్ అండ్ మేకింగ్ పేపర్ బాల్స్ యాక్టివిటీ చూపించాం. చింపడం మరియు పేపర్ బాల్ తయారు చేయడం ఎలా అనేది ఇంతకుముందు కృత్యం చూపించాము. మీరందరూ ఈ పాటికి చేసి ఉండాలి. చేసినట్లయితే మీ దగ్గర ఇన్ని పేపర్ బాల్స్ అన్నీ కూడా రెడీగా ఉండాలి. అవన్నీ కూడా పిల్లల చెంత పెట్టి మీరు రాసినటువంటి బొమ్మల్ని పిల్లలకి ఇచ్చి గమ్ అంటిస్తూ దాని మీద చక్కగా అంటియమని ప్రోత్సహించాలి. ఒకటి ఇప్పుడు మనం చూసేద్దాం. చెట్టు బొమ్మ గీసాను. ఈ చెట్టు బొమ్మకి ఏం చేశానంటే ముందుగా మనకి ఇక్కడ పేపర్ బాల్స్ కనిపిస్తూ ఉన్నాయి. గమ్ తీసుకున్నాను. ఈ గమ్ చేత ఏం చేస్తానంటే ఇలా చక్కగా అవుట్లైన్ గీసేస్తాను. గమ్ చేత అంటిచ్చేసి చూసారా ఇక్కడంతా కూడా గమ్ ఉంది. దీని మీద ఇప్పుడు మనం పేపర్ బాల్స్ని అంటించాలన్నమాట. చూసారా ముందుగా అవుట్లైన్ మీద అంటించాలి. ఇలా పెడుతూ చక్కగా అంటిస్తూ పోవాలి పేపర్ బాల్స్. ఆకారం అంచులు ఎమ్మటి ఫస్ట్గా అంటించినట్లయితే ఆ తర్వాత మనం మిగతా బొమ్మ మీద కూడా అంటించవచ్చు. సో ముందుగానే మనం తయారు చేయించి సిద్ధంగా పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఈ నెలకు సంబంధించిన సృజనాత్మకత కార్యక్రమము పేపర్ బాల్ తయారు చేయడం లేదా పేపర్ని చింపడం అన్నమాట. కాబట్టి పిల్లల చేత ముందస్తుగా ఇవన్నీ చేసి రెడీగా పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఈ కృత్యాన్ని ఈజీగా చేయడానికి ఉంటుంది. వీలైతే ఒక కాస్త పెద్ద బొమ్మను ఇచ్చేసి గ్రూపుల్లో పెట్టైనా చేయించవచ్చు. లేదా చిన్న బొమ్మలు ఇచ్చేసి ఎవరికి వాళ్ళకి బొమ్మల్లాగా గీసేసి ఇస్తే వాళ్ళు దీంట్లో గమ్ అంటిస్తూ పేపర్ బాల్స్ని పెడతారన్నమాట కదా. చూడండి గమ్ పెట్టేసి దాని మీద మనం పేపర్ బాల్స్ని పెడుతూ వస్తున్నాము. వీలైతే ఈ న్యూస్ పేపర్ మీద పిల్లల చేత క్రేయాన్ చేయించేసి ఆ క్రేయాన్ అంటే కలర్ అన్నమాట. కలర్ చేయించేసి దాని చేత కలరింగ్ అయిపోయిన తర్వాత పిల్లల చేత బాల్స్ని చేయించేసి ఆ బాల్స్ కలర్ బాల్స్ లాగా ఉండి మొక్కకైతే గ్రీన్ కలర్ బాల్, క్యారెట్కి అయితే ఆరెంజ్ కలర్ పేపర్ బాల్స్ అలా మనం రెడీ చేయించేసి పిల్లల చేత వాటిని మొత్తం రెడీ చేయించుకొని వాళ్ళకిచ్చి ఇలా స్టిక్ చేయించుకోవాలన్నమాట. చేయించేసి దాన్ని వీలైతే పిల్లల యొక్క ప్రొఫైల్ బ్యాగ్స్లో పెట్టడము, ఇంకొకటి ఎక్స్ట్రా చేపిస్తే క్లాస్ రూమ్లో డిస్ప్లే బోర్డ్ మీద కూడా పెట్టడం చేయించవచ్చు. చూసారా పిల్లలు, ఇది మనం ట్రీ మొక్కని మీద పేపర్ బాల్స్ అంటించాం. అలాగే క్యారెట్ కానీ వేరే ఇంకేదైనా కూడా గీసి వాటి మీద కూడా మనం పేపర్ బాల్స్ని అతికింప చేయవచ్చు. ఇప్పుడు మనం తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాం. తెలుగు భాషా పరిచయంలో మనం జా అక్షరం నేర్చుకుంటున్నాం. జా అక్షరానికి సంబంధించిన చేపల కొలను ఆటని ఈ అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలు ఎలా చేస్తున్నారో చూద్దామా మరి. జా అక్షరంతో చేపల కొలను ఆట ఆడుకుందాం. చూడండి ఇక్కడ తెలుగు అక్షరాలు ఉన్నాయి. జా చేప, జా గా చేప, గా కా చేప, కా చా చేప, చా జా చేప, జా. వెరీ గుడ్ నాన్న. పిల్లలు ఇప్పుడు ఫస్ట్ యోగిత పట్టుకో. ఏం చేప చూపి. చా చేప ఆగు. ఏం చేప యోగిత? చా చేప, చా చేప. వెరీ గుడ్. పట్టుకుని చేప ఇక్కడండి. ఏం చేప పట్టుకున్నా జగదీష్? గా చేప. చూపించు మీ ఫ్రెండ్స్కి. గా చేప, గా చేప, గా చేప, గా చేప, గా చేప, గా చేప. మెల్లిగా కావాలి. ఏం చేప పట్టుకున్నావు? ఏం చేప? చూపించు మా ఫ్రెండ్స్ కి. ఏం చేప పడుతున్నా? కా చేప. చూపించు మీ ఫ్రెండ్స్ కి. కా చేప. నెక్స్ట్ जा एम चापा जा चापा. చూపించు మై ఫ్రెండ్స్ కి. जा चापा जा चापा जा चापा जा चापा. ये जा चापा जा चापा जा चापा जा चापा काका चापा जा चापा. క్లాస్ చూడండి. ఏం చేప పట్టుకున్నావు? जा चापा. చూపించు మై ఫ్రెండ్స్ కి. जा चापा जा चापा जा चापा. जा चापा अनु अर्षदानरा. जा चापा जा चापा. పిల్లలు మీరు చేపల కొలనాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. బాగుంది కదూ? మరి ఈ జా అక్షరానికి సంబంధించిందే మనం తీస్తే చెప్తా మాట ఆడదాం. మరి నేను ఇక్కడ మీకు తీస్తూ ఉంటాను అక్షరాలని, మీరు నాకు చెప్తూ ఉండాలి. తీస్తే చెప్తాం, నేను ఒక్కొక్క అక్షరం తీస్తూ ఉంటా, మీరు చెప్తూ ఉండాలి. ఓకేనా పిల్లలు? రెడీ కదూ? తీస్తే చెప్తాం. తీస్తున్నా 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 తీశాను. ఏ అక్షరం పిల్లలు ఇది? జా. వెరీ గుడ్, మంచి చెప్పారు. చెప్పిన వాళ్ళందరూ కూడా పాయింట్. ఇప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూపిస్తున్నా చూపిస్తున్నా చూపించాను. ఏ అక్షరం ఇది? కరెక్ట్, ఆ. ఓకే గుడ్. ఆ అని చెప్పిన ప్రతి ఒక్కరికి ఒక పాయింట్. మరి ఇప్పుడు మరొకటి చూపిస్తాను. ఓకేనా? తీస్తున్నా తీస్తున్నా చెప్పాలి. ఏంటిది? జ. జ. వెరీ గుడ్. జ అక్షరం చెప్పిన వాళ్ళందరికీ ఒక పాయింట్. ఇప్పుడు మరి తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తున్నా 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 తీశాను. ఏ అక్షరం పిల్లలు ఇది? ఓ. 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 ఓ అని చెప్పిన అందరికి కూడా ఒక పాయింట్ అన్నమాట. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం, తీస్తున్నా తీస్తున్నా తీసేశాను. ఏ అక్షరం పిల్లలు ఇది? ఐ. ఐ అక్షరం అని చెప్పిన ప్రతి పిల్లలకి కూడా ఒక పాయింట్ అన్నమాట. ఎవరెవరు చెప్పారో మీ అందరికీ పాయింట్. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం, తీశాను తీశాను తీశాను. చూడండి ఇది ఏ అక్షరం పిల్లలు? జ. వెరీ గుడ్. జ అని చెప్పిన ప్రతి పిల్లలకి కూడా ఒక పాయింట్ అన్నమాట. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం, తీశాను తీశాను తీశాను. ఇది ఏ అక్షరం పిల్లలు? గ. గ అని చెప్పిన అందరికీ ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొక అక్షరం తీస్తున్నాను. చూడండి ఇదే అక్షరం? క అని చెప్పిన అందరికీ పాయింట్. చివరిగా ఇంకొక అక్షరం తీస్తున్నాను. తీస్తున్నా తీస్తున్నా ఇప్పుడు చెప్పాలి. ఏ అక్షరం పిల్లలు ఇది? కరెక్ట్, జ. జ అని చెప్పిన పిల్లలందరికీ పాయింట్. ఈ రకంగా పిల్లలు కరెక్ట్గా చెప్పగలిగిన అందరినీ కూడా అభినందించాలి. చెప్పలేకపోయిన పిల్లలకి మరిన్ని అవకాశాలు కల్పిస్తూ నేర్చుకునేలాగా ప్రోత్సహించాలి. ఇప్పుడు మనం తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాం. తెలుగు భాషా పరిచయంలో మనం నేర్చుకుంటున్నటువంటి అక్షరం జ కదా. జ. జ అక్షరానికి సంబంధించినటువంటి పాఠం చూసేద్దాం. జలజ जमुना जतगाडारू जडलो जाजि पूलु तुरिमारू जमुना जयंती नाट्यं चेसारू जज्जनकरि जनरे अंटू पाटलु पाडारू। जलज जमुना जतगाडारू जडलो जाजि पूलु तुरिमारू जमुना जयंती नाट्यं चेसारू जज्जनकरि जनरे अंटू पाटलु पाडा। जलज जमुना जतगाडारू जडलो जाजि पूलु तुरिमारू जमुना जयंती नाट्यं चेसारू जज्जनकरि जनरे अंटू पाटलु पाडारू। जलज जमुना जतगाडारू जडलो जाजि पूलु तुरिमारू जमुना जयंती नाट्यं चेसारू जज्जनकरि जनरे अंटू पाटलु पाडा। मरी इवंडी ई रोजु कार्यक्रमालु मरिंतटितो मन कार्यक्रमालु मुगिस्तुन्नामु। మరుసటి రోజు మరిన్ని కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాను, అంతవరకు సెలవు।